అని చెప్పుకోవడానికి రైట్ నెక్స్ట్ రాహుల్ గాంధీ 19/7/1970 ఎలా ఉంది ఆయన జాతకం మనకు రాహుల్ గాంధీ గారి గూగుల్ సమాచారం ప్రకారం జూన్ 19, 1970 సార్ ఆయన యొక్క లగ్నం వచ్చేసి మకరం సార్ మనం అనుకుంటాము ఇప్పుడు ఒక ప్రముఖుల ఇంట్లో పుట్టాలన్నా కూడా పూర్వజన్మ సంబంధం ఉండాలి ఎవరైనా సరే బిలియనీర్ ఇంట్లో పుట్టాలన్నా రాజకీయ నాయకుల ఇంట్లో పుట్టాలన్నా ఆ చరిస్మా కంటిన్యూ కావాలన్నా ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే అటువంటి ఇంట్లో మనం పుడతాం అట్లా ఆయన ఒక గొప్ప ఫ్యామిలీలో పుట్టినటువంటి నాయకుడు కానీ ఇతనికి మా లగ్నం మా యొక్క ప్రకారం శుభగ్రహాలు వచ్చేసి బుధ శుక్ర శని రాహు నాలుగు శుభగ్రహాలే ఈయనకి గురుగ్రహం అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ గ్రహము అంటే జ్ఞానకారకత్వం అనే గ్రహము కొంచెం డిస్టర్బెన్స్ చేయడం వల్ల ఆయన మంచిగా మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఉంది ఈయనకి 2026 వరకు గురుగ్రహ సంబంధించిన సమస్య ఉంది 2026 వరకు అంటే ఆ సమస్య దానికి సంబంధించి రెమెడీ చేసుకుంటే ఏమైనా సాధించవచ్చు అంటే 24 ఎన్నికలకు కూడా దోషం పోదు అన్నమాట అంటే 22 నుంచి కంటిన్యూగా ఉంటారు ఓకే 26 వరకు అట్లే కంటిన్యూ అవుతది దాని సంబంధం రాహుల్ గాంధీని చాలా మంది ఏమంటారంటే అంత సీరియస్నెస్ ఉన్న పొలిటీషియన్ కాదు అంటారు కానీ ఆయన భారత్ జోడో యాత్ర చేసిన క్రమం తీరు చూశారు కదా ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అప్రతిహతంగా ఆయన కంటిన్యూ చేశారు సో తర్వాత ఆయన మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి విదేశాల్లో కూడా ఆయన దేశ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా మాట్లాడారు అని చెప్పేసి చంద్రుని గ్రహం మానసిక స్థిరత్వం లేకపోవడం కానీ మేయర్గా ఆయన డిస్టర్బ్ చేసేది గురుగ్రహమే నిజంగా ఆయన దేశ పరిస్థితి ఇష్టం డిస్టర్బ్ చేయాలని అనుకునేది ఉద్దేశం కాదు ఆయన ఆ టైంలో ఆ విధంగా మాట్లాడతాడు గురుగ్రహం యొక్క సమస్య వల్లనే తప్ప ఆయన దేశానికి సంబంధించిన వరకు గొప్ప వ్యక్తినే ఆ గురు సంబంధించి రెమెడీ చేసుకుని వాళ్ళని నమ్మి చేసుకోగలిగితే ఆయనకి సమస్యలు రాకుండా ఉంటాయి ఆయన కూడా హీరో అవుతాడు ఫస్ట్ గురుగ్రహం చాలా డిస్టర్బెన్స్ ఉంది ఆయనకి ఓకే రైట్ నెక్స్ట్